సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ భాస్కర్ ట్రావెల్స్. అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం భాస్కర్ ట్రావెల్స్ జనరల్ డిగూడెం వారిని సంప్రదించండి. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లి 30 రోజులు గడిచిన సందర్భంగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ, మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ముళ్లపూడి బాపిరాజు, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, షేక్ పీర్లు మద్దతు పలికారు. నిరసన కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు, పట్టణ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైకో జగన్ పోవాలని, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. రాజకీయ చరిత్రలో ఇలాంటి అక్రమ కేసులు బనాయించడం ఇదే మొదటిసారిగా నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా ఘాటు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో గంటా మురళి, దాసరి శేషు, కోనేరు సుబ్బారావు, బొమ్మాజీ అనిల్, పెనుమర్తి రామ్కుమార్, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, దొబ్బర రాజ్పాల్, చిట్రోజు తాతాజీ, రాజన పండు, షేక్ ముస్తఫా, ఆకుమూర్తి రామారావు, సొంగ రోషన్, గురుముచ్చు గోపాల యాదవ్, పరిమి సత్తిపండు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అక్రమ అరెస్టు నిరసిస్తూ చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గడిచిన 28 రోజులుగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష శిబిరానికి పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే మహిళలు అధిక సంఖ్యలో కూర్చున్నారో వారితో పాటు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా కూర్చున్నారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం, ఇట్లాంటి పరిస్థితి రాజకీయ చరిత్రలో మేమే కాదు మాకంటా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఎప్పుడూ చూసిన దాఖలాలు కూడా ఉండవు. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా 11 కేసుల్లో దొరికి ముద్దాయిగా 17 నెలలు జైలు జీవితాన్ని అనుభవించి 43,000 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి గడిచిన 4 రోజుల నుంచి జైల్లో పెట్టారు. ఈరోజుకు కూడా ఒక్క సాక్ష్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ యొక్క అనుయాయులకు కానీ ఎవరికీ కూడా ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ అయినట్టు వీళ్ళు ఎక్కడా కూడా ఎవిడెన్స్ చూపించుకోకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే అర్థం చేసుకున్నారు, అన్ని రాజకీయ పక్షాలు అర్థం చేసుకున్నారు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ తెలుగువారు ఉన్నా, తెలుగువారు కాకపోయినా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారంటే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకోవాలి. రాష్ట్రం అంతా బాధపడేది మన చంద్రబాబు నాయుడు గారి కోసమే బాధపడుతున్నారు. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెంలో మహిళలందరూ కూడా రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అలాగే గత 30 రోజులుగా కూడా కూర్చుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడండి, ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాని సీఎం ఎవడనే ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి తొగ్లకు సీఎం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద ఆయన 73 ఏళ్ళ పెద్ద ఆయన్ని అలా అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి, స్కిల్ డెవలప్మెంట్లో అసలు డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు ప్రాబ్లమ్స్లో ఉండి కానీ ఇలాగ ఫేక్గా కానీ బాబు గారు అయితే చేయలేదు. అది ప్రజలకు తెలుసు. హైదరాబాద్ నుంచి ఐటీ వాళ్ళు కూడా మేమెంత లబ్ధి పొందామో బాబు గారు పెట్టిన సంస్థ వల్ల అని చెప్పి వాళ్ళు కూడా రావడం తెలుస్తుంది. అయినా కూడా ఈ పిచ్చి ప్రభుత్వంలో
పిచ్చి జగన్ ఈ పిచ్చి పరిపాలన పరిపాలిస్తూ పోలీసులను సైతం జగన్ పోలీసులలా తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది చాలా బాధాకరం. కానీ మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని శాంతియుతంగా ర్యాలీలు చేయండి అని చెప్పారు. ఆయన జైల్లో ఉన్నా కూడా ఇక్కడ ఎంతమంది బాబులు లాగా మాకు మా అందరినీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు మాకు. మేము ఇలాగే శాంతియుతంగా పోరాడతాం. మా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు కూడా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్ ఉన్నారు ఆవిడ రోజా గారిని మన బండారు సత్యనారాయణ గారు ఏదో అన్నారని చెప్పి బయటకు వచ్చి ఈ రోజు మహిళా కమిషన్కి నిద్ర మేల్కొని ఆవిడ బయటకు వచ్చింది. మహిళల పట్ల ఎంత అత్యాచారాలు జరిగినా కూడా ఇప్పుడు ఇప్పటికొచ్చి రాలేదు. మొన్న పిడిగిపడి చింతలపూడిలో ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా రాని సైతం ఈవిడ ఈరోజు రోజా గారి గురించి పాపం బయటకు వచ్చింది. రోజా గారు ఒక్కలే మహిళ, ఇంకెవరు మహిళలు కదా, కూతులు మాట్లాడిన తప్పు కదా ఆవిడ. బ్రహ్మిణమ్మ కాలి గోటికి పనిచేయిన రోజా ఈరోజు మా బ్రహ్మిణమ్మ గురించి మాట్లాడడానికి, భువనేశ్వరమ్మ గురించి మాట్లాడడానికి, నీకు అసలు నువ్వు అన్నదే మా బండారు సత్యనారాయణ గారు చేశారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక దుర్మార్గమైన చర్యకు వడగట్టి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఈ చర్యతో ప్రపంచంలో తెలుగువారే కాకుండా మరి ఉభయ రాష్ట్రాలు కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే ఎంతో బాధతో ఉన్నారు, ఎంతో ఆవేదనతో ఉన్నారు, ఎంతో ఆందోళనతో ఉన్నారు. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మరి కొన్ని లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక తెలుగువారు అంటే ప్రపంచానికి గుర్తింపుని, గౌరవాన్ని, ధైర్యాన్ని తెచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఆయన మరి ఈ రకమైన చర్యలు తీసుకున్నాడంటే ఒక దుర్మార్గమైన చర్యకు తీసుకున్నాడు. ఆయన చేసిన చర్యని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఐటీ నిపుణులు, అలాగే మేధావులు ఈ దేశంలో మరి ఈ దేశంలో భారతీయులు ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలేంటి, ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశానికి ఆయన చేసిన సేవలేంటి, ఆయన జైల్లో ఉండండి అనేది ఒక ఆందోళనలో ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మానవ వనరులు కానీ, మానవులు కానీ, ఈ రాష్ట్ర ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన అనుకుంటున్నాడు ఒక చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏదో ఇబ్బందులు పెట్టామని. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వారిని, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్ని కూడా ఆయన దుర్మార్గం చేస్తున్నారు. ఫస్ట్ ఎన్నో 3000 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు, 20 కోట్లు అన్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుందా, నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా? నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం తెలుసా? నీకు గాంధీ గారి కళ్ళు తెలుసా? ఏమి తెలియని నువ్వు ఒక గాలికి ముఖ్యమంత్రి అయ్యో, ఒక గాలి పార్టీ పెట్టు. నువ్వు ఈరోజు ఈ రాష్ట్ర పరువు తీసి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పరువు తీస్తున్నావు నువ్వు. నువ్వు ఇప్పటికైనా సరే బేసరతగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి ఆయన విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో నిన్ను, నీ పార్టీని, ఈ రాష్ట్రాన్ని తవిరి తవిరి కొట్టే రోజు వస్తుంది.